సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు వీడియో. వినాయక చవితి రోజు మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము. ఈ వినాయక చవితి రోజునే మౌనికి 16 కుడుములు తద్ది కూడా తీర్చాము. ఇంకెక్కడ మీరు చూస్తున్నారు కదా, తను నాకు వదిన వరుస అవుతుంది. తన్ని ముత్తైదుగా పిలిచాము. ఇలా 16 కుడుములు చేసి స్వామి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ 16 కుడుములు వాయనాన్ని ఆ ముత్తైదుకి అందిస్తారు. ఇలాంటి తద్దలు అవి తీర్చాలంటే చాలా ప్రాసెస్లు ఉంటాయి. అవన్నీ కూడా ఎవరైనా చెప్పడానికి తెలిసిన వాళ్ళు ఉండాలి. అమ్మకు కొన్ని తెలుసు, కొన్ని మర్చిపోతూ ఉంటారు. ఇంకెవరన్నా తోడు ఉంటే ఇలా చెప్పుకుంటూ చేసేస్తాము. అవి కూడా తినేయాల్సిందే కదా వీళ్ళే. ఎవరు వాళ్ళయా? ఇక్కడ మా వదిన ఏమంటుందంటే, నేను కుడుములు పెద్ద పెద్దవి చేశానంట, అక్కడ స్వామి దగ్గర పెట్టిన కుడుములు వాళ్లే తినాలంట, అంతంత కుడుములు చేసావు, అన్ని కుడుములు వాళ్ళు తింటారు అమ్మాయి అంటుంది. తను వచ్చిన తర్వాత తను చిన్న చిన్న కుడుములు చేసి అవి వండాము. అప్పుడు నవ్వుతున్నారు, అందుకని ఇంతంత కుడుములు వాళ్ళు తింటారా అని. ఈ సంవత్సరం మట్టితో చేసిన వినాయకుడిని తీసుకొచ్చాము. ఇంకా పూజ చేయటానికి అన్నీ రెడీ చేస్తుంది వదిన. ఇంకెక్కడ వినాయక చవితి పూజ అయితే అయిపోయింది. కథాది చదివి అక్షంతలు అవి వేసుకున్నాము. ఈ పూజల గురించి తెలియాలంటే కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. వదినకైతే కొంచెం బాగానే తెలుసు వీటన్నిటి గురించి, అందుకే తను చెప్పినట్టుగా చేశాము. ఇక్కడ నేను కూడా ఇంకెక్కడ దీపారాధనలో నూనె అది వేసి నేను కూడా దండం పెట్టుకొని హారతి ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత వాయనం అందుకుంటారు. ఎవరైతే ముత్తైదుగా పిలిచామో తద్దలు తీర్చుకునే వాళ్ళు వాళ్ళకు వాయనం అందిస్తారు, కుడుములు వాయనము. ఆ వాయనం మీద బ్లౌజ్ పీసు కంకణాలు అవి పెడతారు. ముందుగా ఆ కంకణాలు తీసుకొని ఇక్కడ చేతులకు కట్టేసుకుంటున్నాము. మా వదినకి నేను కడుతున్నాను, తను నాకు కడుతుంది. యువతల పిల్లలు ఏమో నవ్వుతున్నారు, ఇదేదో రాఖీ పండగలాగుంది కదా అని. ఇంకెక్కడ చూడండి, మౌని కూడా తన కంకణం చూపించేస్తుంది. ఇంకెక్కడ మౌని వదినకి వాయనం అందిస్తుంది. మామూలుగా అయితే మనం అట్ల తద్ద వండ్రాళ్ళ తద్ద అలా తీర్చుకుంటాం కదా, అలా తీర్చుకున్నా సరే ఈ 16 కుడుముల తద్ద అనేది తీరితేనే ఈ తద్దలన్నీ కూడా తీరినట్లు లెక్క వస్తాయంట అమ్మ చెప్పింది. నాకు కూడా ఇవన్నీ పెద్దగా తెలియదు. ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే ఏమీ అనుకోకండి. ఇంకా వాయనం అందుకున్న తర్వాత పిల్లలు అక్షంతలు అవి వేయించుకున్నారు. ఆ రోజు ప్రసాదాలు అయితే మాత్రం ఎక్కువగా ఏం చేయలేదు. కుడుములు ఉండ్రాళ్ళు పాయసము అలా చేసాము. ఎందుకంటే ముందు రోజే అట్ల తద్ద తీర్చి ఉన్నాము, చాలా అలసిపోయి ఉన్నాము. ఇంకెక్కడ మా వీధిలో వినాయకుడిని పెట్టారు. 15వ రోజు వినాయకుడిని తీసుకెళ్తున్నారు. చిన్న వీడియో తీశాను, ఉత్సాహంగా చూసేయండి. ఎలా అనిపిస్తుందో కానీ అక్కడ ఉండి చూస్తుంటే మాత్రం భలే హుషారుగా ఉంటుంది. వాళ్ళు వేసే డాన్సులు అవి కూడా. ఇక్కడ వినాయకుడిని చూడండి, ఎంత బాగా డెకరేషన్ చేశారో, చాలా బాగుంది మండపం అది కూడా. ప్రతి సంవత్సరం అయితే మా వీధిలోనే 2-3 ప్లేసుల్లో పెడతారు. ఈ సంవత్సరం మాత్రం ఒక్క ప్లేస్లోనే పెట్టారు. పోయిన సంవత్సరం అయితే ఒక్క ప్లేస్లో కూడా పెట్టలేదు. చాలా బాగా చేస్తారు మా దగ్గర కూడా వినాయక చవితి. ఇలా 15 రోజులు పూజ చేసి ఇలా 15వ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా. ఇలా తీసుకెళ్లేటప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా నీళ్లు వారపోసి పసుపు కుంకాలు కొబ్బరికాయలు అవి కొడతారు. భలే కలర్ఫుల్గా ఉన్నాడు కదా వినాయకుడు. అంతే మరి వినాయక చవితి ఇలా జరిగింది మా ఇంట్లో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.